మేడ్చల్ మున్సిపాలిటీ 10వ వార్డులో 5 లక్షలతో ఐమాస్ట్ లైట్లను కౌన్సిలర్ బత్తుల శివకుమార్ యాదవ్ ప్రారంభించారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి 10వ వార్డులోని పలు కాలనీలలో సుమారు 5 లక్షల నిధులతో ఐమాస్ట్ లైట్లను ముఖ్య అతిథిగా విచ్చేసిన మర్రి నరసింహారెడ్డి కౌన్సిలర్ శివకుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బత్తుల శివకుమార్ యాదవ్ మాట్లాడుతూ, తన వార్డు అభివృద్దికి కృషి చేస్తున్న కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డిలకు తనతో పాటు వార్డు ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. ఏ సమస్య వచ్చినా మంత్రి దృష్టికి తీసుకెళ్లగానే ఆ సమస్యను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి నిధులు మంజూరు చేస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తన వార్డుల్లో ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని, ఆ సమస్యలను మంత్రి దృష్టికి, చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నరసింహారెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ 10వ వార్డు అధ్యక్షులు రఘు, కాలనీ వాసులు, టీఆర్ఎస్ నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నాకు ఓట్లేసిన జనాలకు 10వ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు మరియు 10వ వార్డు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. వార్డులో విడతల వారీగా ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నాము. దీపావళి సందర్భంగా ఐమాక్స్ లైట్లు 5 లక్షలతోటి చైర్పర్సన్ గారి సహకారంతో, మంత్రి మల్లారెడ్డి గారి సహకారాలతోటి మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. మిగతా వర్క్లు కూడా త్వర త్వరగానే కంప్లీట్ చేస్తామని మన మంత్రి మల్లారెడ్డి గారి సహకారంతో, చైర్మన్ గారి సహకారాలతో వార్డు ఇంకా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాము. 10వ వార్డు ఐమాక్స్ ఓపెనింగ్ సందర్భంగా శివకుమారు కౌన్సిలర్ గారు, తర్వాత చైర్మన్ గారు నరసింహారెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసిన సందర్భంగా వీళ్ళందరికీ మేము శుభాభివందనములు తెలియజేస్తున్నాం కాలనీ తరఫు నుంచి.